పార్టీకి వ్యతిరేకంగా సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది పార్టీకి వ్యతిరేకంగా సార్ మాట్లాడేది मल्लिकार्जुन नगरकल्लु ना सोंतं नीन पुट्टिन ऊरु नगरकल्लु अंटे ना मा अम्मा वाला ऊरु दानि पक्कक मा ऊरु టిఆర్ఎస్ జాయిన్ చేసుకోవచ్చా నాకు చెప్పకుండా నేను చెప్తా రానా వస్తానా రానా తర్వాత చెప్పాలనా వద్దా అసలు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా పార్లమెంట్లో చెప్పాలనా వద్దా మరి ఇవన్నీ మీరు వాన్ ప్రెసిడెన్షియల్ ఫస్ట్ వాయన కుశల్ చేసి మొత్తం తప్పు చేసి పాత కాంగ్రెస్ నిలగొడుతున్నావు దాసోశ్రేవన్ లాంటి ఇంటలెక్చువల్ మేధావి నిలగొడుతున్నావు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి లాంటి తెలంగాణ కరడు గట్ట యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై తెలంగాణ కోసం ప్రాణాలను పెట్టి ప్రాణం పోవడానికి సిద్ధపడి ఫ్లోరైడ్ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇయా నన్ను కూడా ఎలగొడతానని ప్రయత్నిస్తున్నాడు అదే చెప్తున్నా ఎవరు ఎవడన్నా పోని కోమటిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో పుట్టిండు కాంగ్రెస్లోనే ఉంటాడు కానీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలియకుండా డేట్లు డిసైడ్ చేసి విధవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తీసుకుంటా నేను ఆస్తులు కరగొట్టుకున్నాం కాంగ్రెస్ మంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఏడుస్తుంటే ఆయన పావురాల కుటుంబంలో పాపాలు చేసిడు పాపమైపోయిన అన్నాడు అంటే మాకు కూడా టీముని ఎత్తునున్నది నేను మీకు ఒక మాట చెప్పనా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసా పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్ ఉంటాడు 34 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కాకి డ్రెస్ వేసుకొని పనిచేసిన హోమ్ గార్డే ఉంటాడు కానిస్టేబుల్ కాలేడు కానీ సివిల్స్ రాస్తాడు ఇంకొకడు డైరెక్ట్ ఐపీఎస్ఐ వచ్చి జిల్లా ఎస్పీ అవుతాడు ఆ హోమ్ గార్డు 35 ఏళ్ళ నుంచి ఎస్పీ ఆఫీస్ కాడ నేనే ఉన్నాను నువ్వు ఎట్లయితావు ఎస్పీవి నువ్వు కుర్చీలో కూర్చోనిక లేదు నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటా అంటే కూర్చోనిస్తారా ఎవరి ఎవరి అర్హతను ఎవరి ఎవరి యొక్క పనితనాన్ని బట్టి హోదా కల్పిస్తారు మీ దగ్గర కూడా ఊర్లో ఉన్న స్ట్రింగర్ కూడా బ్యూరో చీఫ్ అవుతాడు ఒక పీరియడ్లో ఒక అతను అక్కడ నియోజకవర్గ స్థాయి రిపోర్టర్గా ఉంటే పరిస్థితులు బాగా లేకపోతే తీసేస్తే మండలంలో 4 గ్రామాలకు రిపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు కాబట్టి ఇది ఎవరికి ఏమి ఇచ్చిండ్రు పోని ఈ సూత్రం వర్తిస్తే ఈ సూత్రాన్ని బీజేపీలో ఒకవేళ అవును అంటే వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడుండే అమిత్ షా గారు ఎక్కడుండే అద్వానీ గారు మురళి మనోహర్ జోషి గారు ఏ హోదాలల్ల వాళ్ళు ఉండ్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఏ హోదాల ఉండే మరి ప్రభుత్వం వచ్చినప్పుడు మురళి మనోహర్ జోషి గారు అద్వానీ గారు సుష్మా స్వరాజ్ గారు వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు ఇంకే రాజకీయాలలో పరిస్థితులు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళంతెందుకు ఇప్పుడు మిత్రుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడైండు కరెక్ట్ 2018లో ఎక్కడుండే ఏముండే బండి సంజయ్ గారు ఇవాళ ఏమైండు సో రాజకీయాలల్లా ఒకడు అదృష్టాన్ని ఒకటి పుంజుకోలేడు ఒకడు అదృష్టాన్ని ఒకటి చెడగొట్టలేడు చెడగొట్టాలనుకున్నాడు బాగుపడ్డోడు కూడా లేదు ఆ సినిమాలో ఏదో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఉంది కదా కాబట్టి వాళ్ళ ఇష్టం నేను ముందైనా ఇప్పుడైనా చెప్పేది ఒకటి ఎవరైనా మిత్రులు శనికావేశానికి లోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇస్తాం